గండేపల్లి రంగంపేట మండలాలకు చెందిన రైతులు పండించిన పచ్చి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గండేపల్లి మురారి జాతీయ రహదారిపై ధాన్యాన్ని పారబోసి రోడ్ దిగ్బంధించి నిరసన చేపట్టారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో సంఘటన స్థలానికి జగంపేట సీఐ సురేష్ బాబు చేరుకుని స్థానిక తహసీల్దార్ వ్యవసాయ అధికారులతో మాట్లాడి చర్చలు జరిగిన అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన రైతులు మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో 15 సంవత్సరాలుగా బీపీటీ స్వర్ణ రకం ధాన్యం పండిస్తున్నామని, ముందుగానే పంట చేతికి రావడంతో పచ్చిగా ఉందని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయొద్దంటూ ఎవరూ కొనుగోలు చేయట్లేదని వాపోయారు. తన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి రంగంపేట మండలానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాండి, అసలు మీరు వచ్చిన తర్వాత కదా చేస్తారు కదా. ప్రజలు ఇబ్బంది చాలా అర్జెంట్లు ఉంటారు. అయితే దాన్ని ఆర్డర్ చెయ్యాలంట, దాన్ని దాన్ని సాధన ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి కూలోడేమో వస్తలేదు, కాలం అనుకోలేదు, కాలం అనుకోలేదు. దాని గురించి దాన్ని ఆరబెట్టి చెయ్యాలంటే రైతు వల్ల కాదండి. ఈ పచ్చిదాన్ని వెంటనే మన కొనుగోలు చేస్తే నెక్స్ట్ ఇంకొక అల్టర్నేట్ గా ఇంకో పంటలకు వెళ్లే అవకాశం ఉంటది, లేదంటే రైతు చాలా లాస్ పడతారు. మండలం మురారి గ్రామం మాది. నా పేరు నిమ్మలపూడి త్రిమూర్తులు. మేము గత 15 సంవత్సరాల నుంచి బీపీటీ రకం సమరకం ధాన్యం పండిస్తున్నాం. మాది మెట్ట ప్రాంతం కాబట్టి కొంచెం ఎర్లీగా మాకు పంట చేకూరుస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ పచ్చిదాన్ని కూడదని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. దాన్ని బట్టి ఏంటంటే మేము పచ్చిదాన్ని పచ్చిదాన్ని మాకు అమ్మాలి. వేరే ప్రేయర్స్ కానీ కళ్ళాలు కానీ మా రైతులకు లేవు. మా జన్ చేతికి రాదు. ఆరుదల చేయడం మా రైతుకు సాధ్యం కాదు. ఆర్బీకేల ద్వారా అమ్మడం కూడా మా రైతుకు సాధ్యం కాదు. మిల్లర్స్ మా దగ్గర గత 20 సంవత్సరాల నుంచి మిల్లర్స్ ఏ కొనివారు మా దగ్గర. మాకు పచ్చిదాన్ని కొనుగోలు మిల్లర్స్ మిల్లర్స్ కొంటారంటారు. గవర్నమెంట్ కొనొద్దు, మేము కొంటా ఉంటుందట. మేము ఎండ పెడతాం, ఎక్కడ ఎండ పెట్టాలి, మాకు కళ్ళాలు లేవు. రెండోదేమో మాకేమో మనుషులు లేరు.